ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గట్లేదు, అడ్డుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా వెనక్కి తగ్గట్లేదు. అస్త్ర శస్త్రాలు సంధించి ఏదో రకంగా ఆ మూడు రాజధానుల అంశాన్ని, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుని, సిఆర్డీఏ ఉపసంహరణకు సంబంధించిన బిల్లుని ఖచ్చితంగా అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ నేతలకు చొక్కెదురైంది, కలిసి రాలేదు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అది ఏంటి అంటే, ఆల్రెడీ ఈ పోరాటాన్ని టీడీపీ నేతలు లేదంటే ఎమ్మెల్సీలు ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే ఇక్కడ శాసనమండలిని కనుక ప్రోరోగ్ చేయడంపై అస్థిన పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం, దీనిపై దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ఎండకట్టాలని చెప్పి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. దీంట్లో భాగంగానే టీడీపీ నేతలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అయితే ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసే అవకాశం లభించిన మిగిలిన పెద్దల అపాయింట్మెంట్ మాత్రం టీడీపీ ఎమ్మెల్సీ నాయకులకు, ఎమ్మెల్సీలకు నాయకులకు ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అలాగే నరేంద్ర మోడీ, అమిత్ షా గారి అపాయింట్మెంట్లు ఇంకా దొరకలేదని సమాచారం. ప్రస్తుతానికి వెంకయ్య నాయుడు అపాయింట్మెంట్ మాత్రమే లభించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెంకయ్య నాయుడు గారిని కలిశారు. అంటే రాష్ట్రపతి అలాగే ప్రధానమంత్రి గారి షెడ్యూల్కి అనుగుణంగా వారికి అపాయింట్మెంట్ అయితే ఇంకా లభించలేదు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి మాత్రం ఉద్దేశపూర్వకంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్సీలను కలుసుకోవడానికి ఆయన ఏమాత్రం సుముఖంగా లేరు అనేది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే రెండు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీలోనే ఉండి ఖచ్చితంగా కలిసి రావాలని చెప్పి గట్టి నిర్ణయంతో ఉన్నారు. మరి ఈ సమయంలో వీరికి ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు, ఏంటి అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను, అలాగే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కూడా కలిశారు. ఇదే టైంలో రాజధాని అంశంతో పాటు మూడు రాజ్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలన్నింటితో పాటు కర్నూలు హైకోర్టు తరలింపు వంటి కీలక విషయాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. ఇలాంటి టైంలో మళ్ళీ ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలతో ఏం చర్చించాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలా లేదా అనే విషయంలో కేంద్రం ఆలోచిస్తూనే ఈ జాప్యం జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా ఢిల్లీలో అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.